హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఎక్కడ పట్టినా ఏఐ జనరేటెడ్ రామ్ సీతా ఫొటోస్ అయితే ట్రెండింగ్గా ఉన్నాయి. అండ్ చాలామంది సీరియల్ యాక్టర్స్ని, యాక్ట్రెస్ కానివ్వండి, ఫిలిం హీరో హీరోయిన్స్ కానీ చాలామంది ఇలా ఏఐ జనరేటెడ్ పిక్స్ తీసుకొని పోస్ట్ చేస్తున్నారు. సో మనం కూడా ఎందుకు చేయకూడదు, ఒక ట్రై ఇద్దాము ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను కూడా కొన్ని అక్కడ ఇక్కడ సర్చ్ చేసి, యూట్యూబ్లో సర్చ్ చేసి ఎలా చేయాలో అని చెప్పేసి అయితే నేను కూడా ట్రై చేశాను. అండ్ కొంత ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. అయితే లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి REMAKE.AIN ప్రెస్ చేసి సర్చ్ చేస్తే మనకి ఈ సర్చ్ బార్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏఐ ఫేస్ స్వాప్ ఆన్లైన్ అని అయితే వస్తుంది. ఇక్కడ ఫేస్ స్వాప్, మల్టిపుల్ ఫేస్ స్వాప్, వీడియో ఫేస్ స్వాప్ అని వస్తాయి. అండ్ ఫస్ట్ అయితే నేను సింగిల్ ఫేస్ స్వాప్ చేస్తున్నాను. సింగిల్ ఫేస్కి అయితే 1 క్రెడిట్, 2 ఫేసెస్కి అయితే 2 క్రెడిట్స్, అలా క్రెడిట్స్ని తీసుకుంటాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ సింగిల్ స్వాప్ తీసుకున్నాను కదా, అక్కడ అప్లోడ్ ఇమేజ్ చేసుకుంటాను. మీకు ఏ ఇమేజ్ లాగా మీకు కావాలో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ స్వాప్ ఇమేజ్, మీరు ఏదంతా స్వాప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే మా పాపది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద స్వాప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ సింగిల్ ఫేస్ కాబట్టి 1 క్రెడిట్ అనే వచ్చింది. సో ఇక్కడైతే కింద రిజల్ట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ కింద చూసారా, ఇక్కడ యువర్ జనరేషన్ రికార్డ్ విల్ బి స్టే ఫర్ 24 అవర్స్ మాత్రమే ఉంది. సో 24 అవర్స్ తర్వాత డిలీట్ అయిపోతుంది. సో అందుకే మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి అప్పుడే. అండ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అండ్ డైరెక్ట్గా గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మల్టిపుల్ ఫేసెస్ పైన క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఈ డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్ వచ్చాక ఓపెన్ అయిపోతుంది మల్టిపుల్ ఫేసెస్. అండ్ ఇక్కడ కూడా ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజెస్తో అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అయినా చేసుకోవచ్చు, ఓన్లీ రామ్ సీత అనేం కాదు, మీకు నచ్చినవి అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకొని అప్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ 2 క్రెడిట్స్ వస్తాయి, మనకి 2 ఫేసెస్ విజిబుల్ అవుతాయి. సో దాని పక్కన ఇక్కడ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక ఉమెన్ అండ్ మెన్ ఫేస్ యాడ్ చేసుకోవాలి. ఏది ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి మీరు. సో నేను ఇక్కడ వచ్చేసి నాది మా హస్బెండ్ది చేసుకుంటున్నాను. వన్స్ యాడ్ చేసేసుకొని స్వాప్ చేసుకోవడం అంతే. ఇక్కడ మనకి 2 ఫేసెస్ కాబట్టి 2 క్రెడిట్స్ వచ్చాయి. అన్నిట్లకి సేమ్ ప్రొసీజరే, 1 ఫేస్కి అండ్ 2 ఫేసెస్కి సేమ్ ప్రొసీజరే. సో ఇక్కడ ఇంకా నాకైతే రిజల్ట్స్ వచ్చేసింది. వచ్చాక నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీడియో స్వాప్ కూడా ఉంది. సో నేను కూడా అది జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను. బట్ నాకు తెలుసు అది కాదు అని చెప్పేసి, దానికి కొన్ని క్రెడెన్షియల్స్ ఉన్నాయి, మనీ పే చేయాలి. సో మీకు కూడా చూపిద్దాము ఎలా ఉందని చెప్పేసి అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ అప్లోడ్ వీడియో అని ఉంది. నేను అప్లోడ్ చేస్తుంటే ఇక్కడ బై క్రెడిట్స్ అని వచ్చింది. దాని మీద కూడా కొడుతున్నాను. బై క్రెడిట్స్ అని కొడితే ఇక్కడ అంతా క్రెడిట్స్ అని వచ్చాయి. ఇక్కడ 150 క్రెడిట్స్కి అయితే $2.99 అండ్ 1,100 క్రెడిట్స్కి అయితే $99.99. అండ్ నేనైతే చెయ్యలేదు అండ్ నాకు అవసరం లేదనుకున్నాను. జస్ట్ చూపిద్దాము వీడియో చేద్దామని చెప్పేసి అయితే చేశాను. అండ్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేస్ స్వాప్కి అండ్ మల్టిపుల్ ఫేస్ స్వాప్కి కూడా జస్ట్ 15 క్రెడిట్స్ ఉంటాయి అంతే. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు మెయిల్ ఐడిని చేంజ్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయ్యి వేరే మెయిల్ ఐడితో చేసుకుంటే వర్క్ అవుతుంది. సో ఇంతే ఈ వీడియో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.